శాస్త్రం ప్రకారం ఏంటిదంటే లోకాన్ శిశిక్షణ పూర్వం గావ సృష్ట ప్రజాపతి వృత్యర్థం సర్వభూతానాం తస్మాత్ తా మాతర స్మృత అంటే గోమాత గోమాత అని అందరూ అంటారు కానీ అసలు మాత ఎందుకనాలంటే బ్రహ్మదేవుడి ఈ లోకాలను సృష్టించడానికి ముందు ఇక్కడున్న జీవులందరి రక్షణ కోసము ఒక ఫ్యాక్టరీలాగా తయారు చేశాడు అనమాట. అంటే ఇక్కడున్న వాళ్ళందరి అవసరాలు తీరడం కోసము ఈ గోమాతను సృష్టించాడు. ఈ మధ్యలో ఇప్పుడు మళ్ళీ ఈ వైషమ్యాలు సృష్టించడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా వింటుంటే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఎవరైతే ఇలా బీఫీటింగ్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి స్టడీ చేయండి. వెస్ట్లో కూడా ఎంత రీసెర్చ్ చేస్తున్నారు దీని గురించి, గోమూత్రం గురించి, వాటి గురించి పేటెంట్స్ తీసుకుంటున్నారు, వీటిలో ఎన్ని మెడిసినల్ వాల్యూలు ఉన్నాయో స్టడీ చేస్తున్నారు. గోపేడల గురించి కానీ వాటన్నిటిని స్టడీ చేసి మీరు స్వయంగా వాటిని తెలుసుకొని ఇదేదో ఒక వర్గం మీద ఉన్న ద్వేషంతో వాళ్ళకి ఇష్టమైన దాన్ని మేము భంగపరుస్తాము అనుకుని ఆ విధంగా కాకుండా బీఫీటింగ్ని ప్రమోట్ చేయడం అంత మంచిది కాదు. గోవు లోపల సకల దేవతలు ఉంటారు. ఇప్పుడు ఓయూ క్యాంపస్లో నిర్వహిస్తున్న ఈ గో హత్య అనేదాన్ని మనందరం తప్పకుండా అడ్డుకోవాలి. విద్యార్థులు తప్పకుండా దీన్ని ముందుగా అడ్డుకోవాలి. ఎందుకంటే విద్యాలయాలు, సరస్వతి నిలయాలు కానీ ఇలాంటి వైషమ్యాలను మనం ప్రోత్సహించకూడదు. అక్కడ హత్యలు లాంటివి, గోహత్య కానీ ఎటువంటి హత్యని మనం ప్రోత్సహించకూడదు. గోవు మనకి తల్లి కంటే ఎక్కువ, ఎందుకంటే దాని లోపల దాని నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ వల్లనే మనం ఈరోజు ఇక్కడ ఉండగలుగుతున్నాం. పెంచి పోషించాలి తప్పించి గోహత్య లాంటివి మనం చేయకూడదు.